హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ లీఫ్ రామనామం రామకార్యం తప్ప వేరొకటి తెలియని మహాయోధుడు రావణుడినైనా చంపగల రామబంటూ ఆ రాముల వారికి సీతమ్మ జాడను చెప్పిన ఆప్తమిత్రుడు హనుమంతుడు అందుకే త్రేతాయుగం నుంచి కలియుగం వరకు రామనామం ఎక్కడ జపింపబడుతుందో అక్కడికి వాయువేగంతో వచ్చేస్తాడు ఎక్కడ శ్రీరామచరిత కీర్తింపబడుతుందో అక్కడ వేసుకుని కూర్చుంటాడు ఎక్కడ రామకార్యానికి అంకురార్పణ జరుగుతుందో అక్కడ అన్ని తానై నడిపిస్తాడని వేదాలు పురాణాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి ఎప్పుడూ కొన్ని యుగాల క్రితం ఆంజనాదేవికి జన్మించిన ఆంజనేయుడు చిరంజీవి అని ప్రతి ఒక్కరి నమ్మకం కానీ హనుమంతుల వారు ఇంకా బ్రతికే ఉన్నారనే విషయం కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదని చెప్పడానికి సాక్ష్యం ఉందని ఓ సమూహానికి చెందిన ప్రజలు చెబుతున్నారు అంతేకాదు త్రేతాయుగం నుంచి నేటి వరకు ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి వారిని కలవడానికి క్రమం తప్పకుండా ఆ స్వామి వస్తూ ఉంటారని కూడా వారు చెబుతున్నారు ఈ మాటలు వినగానే ఎంతో పుణ్యం పొందిన మహారుషులకు మాత్రమే దర్శనమిచ్చే హనుమంతుల వారు ఒక సామాన్య సమూహానికి ఎలా దర్శనమిస్తున్నారు ఇంతకీ ఆ ప్రజలు ఎక్కడ ఉంటారు కేవలం వారిని స్వామి ఎందుకు కలుస్తున్నారు అసలు ఆ ప్రజల చరిత్ర ఏమిటి వంటి సందేహాలు మనలో చాలా మందికి వస్తాయి మరి ఆ సందేహాలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి పరమ భక్తికి నిలువెత్తు స్వరూపం చిరంజీవి అనే పేరుకి అర్థం తెచ్చిన వారు హనుమంతుల వారు త్రేతాయుగంలో పుట్టిన ఆ స్వామి సాక్షాత్తు సూర్య భగవానుడి దగ్గరే విద్యాభ్యాసం చేసి కిష్కింధ రాజ్యాధిపతి సుగ్రీవుడి దగ్గర మహామంత్రిగా చేరి ఎన్నో గొప్ప కార్యాలను అతి చిన్న వయస్సులోనే చక్కదిద్దిన మహాయోధుడు హనుమంతుడు వాలి వల్ల అజ్ఞాతవాసంలో గడుపుతున్న సుగ్రీవుడు ఉన్న ప్రదేశంలో ఒకనాడు సీతాన్వేషణలో ఉన్న రామలక్ష్మణులను చూసి వారిని పరీక్షింపదలచి మారువేషంలో మొట్టమొదటిసారి తన స్వామిని చూశాడు అలా కలిసిన మొదటి క్షణంలోనే శ్రీరామచంద్ర ప్రభువుకి ప్రియ భక్తుడైన స్వామి నేటికి ఆయన దాసుడిగానే జీవిస్తున్నాడని మన పురాణాలు ఎంతో స్పష్టంగా చెబుతున్నాయి సీతాన్వేషణ రామరావణ యుద్ధం శ్రీరామ పాలనలో ఎంతో ముఖ్య భూమిక పోషించిన ఆ స్వామి భక్తికి ఎంతో సంతోషించిన రామచంద్ర ప్రభువు ఆయన మానవ అవతారం చాలించే సమయంలో హనుమంతుల వారికి మరణం లేని వరాన్నిచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు రామాయణ ఇతిహాసం ఎంతో స్పష్టంగా చెబుతుంది అప్పటి నుంచి హనుమంతుల వారు హిమాలయాలలోకి వెళ్లి రహస్య ప్రదేశంలో రామనామ జపంతోనే జీవించసాగారు అయితే రామాయణ గాథలో ఎంతో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి రామావతారం తరువాత మానవులకు కనపడ్డ సందర్భాలు పెద్దగా లేవని చరిత్రకారులు చెబుతున్నారు రామావతారం తరువాత యుగంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణ భగవానుడి కోరిక మేరకు అర్జునుడి రథంపై జెండాలో ఇమిడి శత్రువులు సంధించిన భయంకరమైన ఆయుధాల నుంచి ఆ రథాన్ని కాపాడినట్లు మహాభారతంలో ఎంతో స్పష్టంగా ఉంది అంతేకాదు మహాబలుడనే గర్వం నెత్తికెక్కిన భీముడి గర్వం అణచడానికి ఓ ముసలి వానరం రూపంలో వచ్చి అతనికి బుద్ధి చెప్పిన విషయం కూడా మనలో చాలా మందికి తెలుసనే చెప్పాలి అయితే ఆ తరువాత హనుమంతుల వారు స్వయంగా వచ్చి కనబడిన సందర్భాలు చరిత్ర పుటలలో పెద్దగా లేవని చెప్పవచ్చు కానీ హిమాలయాలలో తపో సంపన్నులైన మహారుషులకు కొంతమంది శ్రీరామ పరమ భక్తులకు హనుమంతుల వారు దర్శనమిస్తారని నేటికీ చెప్పుకుంటారు పదమూడవ శతాబ్దంలో మహావిష్ణు భక్తుడైన మధ్వాచార్యులకు హనుమంతుల వారు ఒకసారి దర్శనమిచ్చారని ఆయన రచనలలో స్పష్టంగా చెప్పబడి ఉంది ఆ తరువాత పదిహేనవ శతాబ్దంలో తులసీదాసుకు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శన భాగ్యం కలిగిందని రామ్ చరిత్ రచించడానికి తగిన ప్రేరణ కూడా ఆయనే ఇచ్చాడని తన రచనలలో ప్రస్తావించారు ఇక అప్పటి నుంచి నేటి వరకు హనుమంతుల వారిని చూసిన వ్యక్తుల గురించి లిఖిత పూర్వకంగా ఎటువంటి ఆధారం లేకపోయినా చాలా మంది మహాభక్తులకు మహర్షులకు ఆ స్వామి దర్శనం ఇచ్చాడని మాత్రం చెప్పుకుంటారని చరిత్రకారులు చెబుతున్నారు అయితే కొన్నేళ్ల క్రితం శ్రీలంకను చూడటానికి వెళ్లిన ఓ టూరిస్ట్ కి అక్కడ అడవులలో నివసిస్తున్న కొంతమంది ఆదివాసీలు చెప్పిన ఓ విషయం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది ఆ వార్తల ప్రకారం కొన్ని యుగాల నుంచి శ్రీలంక అడవులలో మాతంగనే ఆదివాసీ ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు వారు ఇప్పటికీ బయట ప్రపంచంతో పెద్దగా కలవడానికి ఇష్టపడరని దానివల్ల ఎన్నో ఏళ్లుగా తాము కాపాడుకొస్తున్న తమ సంప్రదాయాలను కోల్పోతామనే భయంతోనే వారు బాహ్య ప్రపంచంలోకి రావడానికి ఇష్టపడటం లేదని ఆ వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది శ్రీలంకలో అంతర్యుద్ధం జరుగుతున్న కాలంలో కూడా మాతం జాతి ప్రజలు ఇటు తిరుగుబాటుదారులకు గాని అటు శ్రీలంక సేనలకు గాని కనిపించకుండా తిరిగేవారట వారు ఇప్పటికీ ఇంత రహస్యంగా జీవించడానికి గల కారణం హనుమంతుల వారని ఆ కథనాలు చెబుతున్నాయి ఎక్కడో శ్రీలంక అడవులలో ఉన్న ఆటవిక ప్రజలకు హనుమంతుల వారికి ఉన్న యుగ యుగాల బంధం గురించి తెలియాలంటే ముందు చరిత్ర పుటలలో లిఖించని వారి చరిత్రను తెలుసుకోవాలి త్రేతాయుగాంతం సమయంలో శ్రీరాముల వారు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్లే ముందు అప్పటి వరకు తనతో పాటు ఉన్న ఆప్తమిత్రులు తన భక్తులతో సంభాషించి అందరికీ తగిన వరాలిచ్చి అంతర్ధానమయ్యారు అలా అయ్యే ముందు తన ప్రియ భక్తుడైన హనుమంతుల వారికి మాత్రం చిరంజీవిగా ఉండే వరాన్నిచ్చి కలియుగాంతం దగ్గరబడే సమయంలో తాను కల్కి భగవానుడిగా వస్తానని అప్పుడు తన కుడి భుజంగా హనుమయే ఉంటాడని చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ తరువాత రాముడు లేని లోకంలో తాను ఏం చేయాలో తెలియక మొదట అటూ ఇటూ తిరగసాగాడట కొద్ది కాలానికి శ్రీలంక చేరుకుని రావణుడి తమ్ముడైన విభీషణుడిని కలిసి కొంతకాలం ఆయనతో రాముల వారి గురించి ముచ్చటించడం జరిగింది ఆ తరువాత రాముల వారు లంకలో తిరిగిన ప్రదేశాలలో ఒకసారి తిరుగుదామని తలచి అక్కడున్న అడవులలో తిరగడం మొదలుపెట్టాడు అలా హనుమంతుల వారు అడవులలో తిరుగుతుండగా వారికి కనబడిన ప్రజలే ఈ మాతం జాతి వారు ఆ తెగవారు హనుమంతుల వారిని గుర్తుబట్టి ఆయనకు కొన్ని రోజుల పాటు ఎంతో భక్తితో తగిన సపర్యలు చేశారు వారి భక్తికి మెచ్చిన హనుమంతుల వారు జాతి ప్రజలకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే అలా వెళ్ళేటప్పుడు మాతం జాతి ప్రజలు తమతో పాటు తమ తరువాతి తరం వారు కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందేలా అనుగ్రహించమని కోరుకున్నారు వారి కోరికను మన్నించిన హనుమంతుల వారు ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వారి దగ్గరకు వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని బోధించి వెళతానని చెప్పాడట అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారు ప్రతి నలభై ఒక్క సంవత్సరాలకు ఒకసారి వచ్చి మాతంగ్ ప్రజలను కొంతసేపు కలిసి వెళ్లిపోతారని ఆఖరిసారి హనుమంతుల వారు రెండు వేల పద్నాలుగులో మాతంగ్ ప్రజలను కలిశారని మళ్లీ నలభై ఒక్క ఏళ్ల తరువాత కలవడానికి వస్తారని వారితో సంభాషించిన ఆ విదేశీ యాత్రికుడు చెప్పిన దానిని బట్టి తెలుస్తోంది ఈ సాక్ష్యం ఆధారంగా హనుమంతుల వారు సజీవంగా ఉన్నారని మన మధ్యే మనతోనే తిరుగుతూ రామనామం ఉన్న చోట ప్రత్యక్షమవుతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి